ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న చూస్తుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తన ఇచ్చిన ప్రతి మాటని నిలుపుకుంటూ ఈ రోజు 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా 99% మరి మానిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందిస్తూ వారి మన్ననలు పొందుతుంటే తెలుగుదేశం పార్టీ చూసి సహించలేక ఎలా ఏడుస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా ఈ వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ప్రభుత్వ గృహాలు లోన్లు తీసుకొని కట్టుకున్నారో పేద ప్రజలు దాని మీద పూర్తి హక్కులు ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు వన్ టైం సెటిల్మెంట్ తీసుకొస్తే 16,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రభుత్వం మోస్తూ కేవలం రూరల్లో 10,000 అలాగే మున్సిపాలిటీలో 15,000 కార్పొరేషన్లో 20,000 కడితే చాలు వాళ్ళకున్న లోన్ మాఫీ చేసి రిజిస్ట్రేషన్ ఫీస్ ఏమీ లేకుండా మరి వాళ్ళకి పూర్తిగా రిజిస్టర్ చేసి ఇచ్చి వాళ్ళు అమ్ముకున్నా కొనుక్కున్నా లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంటే మళ్ళీ ఏ విధంగా రాష్ట్ర నలుమూలల ధర్నాలు చేస్తూ వాళ్ళ ఉనికి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తు అయితే ఈరోజు బీజేపీ మరీ హాస్యాస్పదంగా తయారయ్యారు జనాగ్రహ సమావేశాలను నిర్వహిస్తున్నారు జనాలు తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహంగా లేరు అనేది ఈరోజు బీజేపీ తెలుగుదేశం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది మరి ఆ రోజు బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా విభజన చట్టంలో ఉండాల్సినవి ఏవి కూడా ఇవ్వకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మరి పోలవరంకి పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేది పూర్తి చేయకుండా కేంద్ర ప్రాజెక్ట్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు సో ఆగ్రహిస్తే బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఆగ్రహిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ని అలాగే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలని కనుక కంపేర్ చేసి చూస్తే ఏ విధంగా బీజేపీ వెనకబడి ఉందో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా హెవీ రైన్స్ వచ్చినా కుంటి సాకులు చెప్పి ప్రజల సంక్షేమ పథకాలకి కోతలు పెట్టకుండా ఆయన ఏ విధంగా సుపరిపాలనతో ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకి అండగా ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రతిదీ కూడా నిమిషాల్లో ప్రజలకు అందుతుంది కాబట్టి తెలుగుదేశం కానీ అటు బీజేపీ కానీ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు మొన్న అమరావతి అంటూ ఒక భ్రమరావతి మీటింగ్ పెట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అడుగుజాడల్లో నడుస్తున్నారో ఆ దొంగలంతా ఒకే వేదిక మీద వచ్చారు ముసుగులు తీసేసి అది ప్రజలు గమనించారు అండ్ రెండోది ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని చెప్తున్నారు ఈరోజు కేంద్రం అప్పులు చేయట్లేదా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అప్పులు చేయట్లేదా వాటికన్నా ఎక్కువ అప్పులు ఏమైనా చేసిందా గతంలో 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముంచేశాడో ఇవన్నీ ప్రజలు గమనించాలి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమానికే వీళ్ళందరూ కలిసి కట్టుగా ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీలో చేరి ఈరోజు బీజేపీ మీటింగ్లో కూర్చొని వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని ఏ విధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారో ఉన్న పరువు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈరోజు వాళ్ళు అధికారంలో వస్తే చేస్తామన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే మేము చేస్తామనేది చూస్తుంటే వాళ్ళు చేయరు వేరే వాళ్ళు చేస్తే సహించరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎంత బురద జల్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అది టచ్ అవ్వదు ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా తన కుటుంబ సభ్యులుగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని భావిస్తున్నారు కాబట్టి ఆయన చిత్తశుద్ధిగా ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకు మాట్లాడలేదండి వైజాగ్లో కూడా మాట్లాడారు దాసనారాయణరావు గారు గతంలోనే మీకు చెప్పారు ఎలాగైతే చిన్న ప్రొడ్యూసర్స్ అలాగే చూసే పేద ప్రేక్షకులు ఎందుకంటే ఈరోజు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాసే మ్యాక్సిమం థియేటర్కి వెళ్ళి చూస్తారు సో వీళ్ళందరికీ కూడా ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా అంటే అలా చేయకూడదు అనేది అందరి అభిప్రాయం కానీ కొంతమంది పెద్ద సినిమా వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయటం వల్ల వాళ్ళు మాకు ఇబ్బంది కాబట్టి మాకు ఈ విధంగా ఉండాలి అంటారు సో బ్యాలెన్స్డ్గా ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరిపి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎక్కువ రేట్లు అని కాదు కదండి సో ఒక రేట్ ఫిక్స్ అయితే ఏ సినిమా అయినాక అన్న అదే రేట్ అన్నప్పుడు
చిన్న సినిమాలో బతకలేవు కదా మనం అది కూడా ఆలోచించాలి సో అందుకే వయా మీడియా వాళ్ళు ప్రభుత్వంతో ఇప్పుడు చర్చలు జరపడానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చలు బ్యాలెన్స్డ్ గా ఉండి రెండు పెద్ద సినిమాలకు ఇటు చిన్న సినిమాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తి అట్లేం లేదు సార్ జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న సీఎం ని మీరు చూసుండరు ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు చిరంజీవి గారు గాని నాగార్జున గారు గాని అలాగే ప్రొడ్యూసర్స్ అంతా ఆయన కలిసి వాళ్ళు ఆన్లైన్లో టికెటింగ్ పెట్టమని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన పెట్టడం జరిగింది ఏదైనా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరిక మేరకే చేశారు సో ఇప్పుడు వాంటెడ్గా ఒకరిద్దరు పొలిటికల్ గెయిన్ కోసము పిచ్చి పిచ్చిగా మాట్లాడి దాన్ని ప్రాబ్లం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది తెలుసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చలకు వస్తున్నారు ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు నిజంగా చాలా ఒక మనసుకు సంతృప్తినిచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి మీరాసాపాలెమని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది సో భగవంతుణ్ణి ఎక్కువ సర్వీస్ చేసే శక్తిని నాకు ఇవ్వమని కూడా కోరుకుంటున్నాను సో జగన్ గారి అధికారంలో ఆల్మోస్ట్ సంక్షేమ పథకాలతో అభివృద్ధితో ముందుకు పరుగులు తీస్తున్నాం అలాంటి సమయంలో ఆయన బర్త్డేకి లాస్ట్ టైం ఒక అమ్మాయిని మెడిసిన్ చదివించడానికి తీసుకున్న అమ్మాయి మెడికల్ సీట్ కూడా వచ్చింది తను ఇంకా మెడిసిన్ చదువుతుంది అలాగే ఈసారి బర్త్డేకి మీరాసాపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఖచ్చితంగా దాన్ని ఒక మోడర్న్ గ్రామంగా తీర్చిదిద్ది సో జగన్ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న అనేక మంది వాళ్ళ వాళ్ళ గ్రామాలని కూడా ఆ విధంగా మోడర్న్ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ముందుకు రావాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను మేడం